నిర్మల్లో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 5వ తేదీన ఉదయం ముందస్తు సమాచారం ప్రకారం పట్టణ ఎస్ఐ రమేష్ మరియు వారి సిబ్బంది అందరూ కలిసి నిర్మల్లోని స్థానిక మంచిర్యాల చౌరస్తాలో గల చాచా టీ సెంటర్ వద్ద ఉండగా ఏవన్ చౌస్ అబ్రాస్ అలియాస్ అబ్రార్ బిన్ సయీద్ మరియు ఏటూ షేక్ రఫాయి అనే వ్యక్తులు ఒక ప్లాస్టిక్ కవర్లో విడి గంజాయి తీసుకుని తమ కస్టమర్లకు అమ్ముదామని వెళ్తుండగా పట్టుకుని విచారించారు. వారి మిత్రుడు ఏ3 మొహమ్మద్ అయాన్ కలిసి గంజాయి అమ్ముతున్నారని బైజాలో నివసిస్తున్న ఏ4 నిందితుడు బారీ అనే వ్యక్తి వద్ద కొని తమ కస్టమర్లకు అమ్ముతున్నారని తెలిపారు. ఇద్దరి వద్ద నుండి సుమారు 1 కేజీ 200 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాండ్కు తరలించడం జరిగిందని నిర్మల్ పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎవరైనా గంజాయి అమ్మితే వెంటనే పోలీసులకు తెలపాలని వారి పేర్లను కూడా తాము రహస్యంగా ఉంచుతామని నిర్మల్ డీఎస్పీ తెలిపారు. ఈరోజు నిర్మల్ పట్టణంలో మాకు ఒక విశ్వసనీయ సమాచారం ప్రదానం అందడం జరిగింది. ఆ సమాచారం మేరకు మా సిఐ ప్రవీణ్, ఎస్ఐ రమేష్ మరియు సిసిఎస్ టీమ్ మంచిర్యాల చౌరస్త చాచా హోటల్ దగ్గర గాంజా అమ్ముతున్నట్టు సమాచారం అందుకొని నేను వెంటనే అక్కడికి పోవడం జరిగింది. పోయి అక్కడ మా టీం ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుంటే అక్కడ మేము వాళ్ళను పట్టుకొని ఎంక్వైరీ చేయగా అతని పేరు ఒకతని పేరు చహాస్ అబ్రార్, వైఎస్ఆర్ కాలనీ, షేక్ రఫీ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ కాలనీ, వీళ్ళిద్దరు కూడా అనుమానాస్పదం ఉంటే వాళ్ళిద్దరు చెక్ చేయగా తనిఖీ చేయగా వాళ్ళ వద్ద 1 కేజీ 220 గ్రాముల గాంజా దొరకడం జరిగింది. వీళ్ళు వీళ్ళని ఎంక్వైరీ చేయగా వీళ్ళు మహారాష్ట్ర నుంచి వీళ్ళు గాంజా కొనుక్కొని ఇక్కడ వచ్చి ఏ అయితే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. ఎక్కువ తక్కువ రేటుకు అమ్మి తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్మడం ద్వారా వీళ్ళు జలసాలకు పాల్పడుతుంటారు. ఈరోజు వాళ్ళపై కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇందులో మా సిఐ ప్రవీణ్, ఎస్ఐ రమేష్, అదేవిధంగా సిసిఎస్ టీం చకచక్యంగా పనిచేసి గాంజా అమ్ముతున్న ఈ ఇద్దరిని పట్టుకోవడం, అదేవిధంగా ఇంకో ఇద్దరు దీంట్లో ఉన్నారు, వాళ్ళు అప్స్కానీలో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకొని రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఎక్కడైనా నిర్మల్ పట్టణం కానీ చుట్టుపక్కల నిర్మల్ డిస్టిక్లో ఎవరైనా గాంజా అమ్ముతున్నట్టు కానీ గాంజా వాడుతున్నట్టు కానీ సమాచారం ఉంటే మాకు సమాచారం ఇవ్వండి, మేము దాన్ని సీక్రెట్గా పెడతాము. గాంజా నిర్మూలన, గాంజా లేని నిర్మల్గా తయారయ్యడానికి శాశక్తుల మా పోలీస్ పనిచేస్తుంది కాబట్టి అందరూ కూడా దీన్ని గ్రహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.